ఒక ఎల్లమ్మ బండ అని ఒకటి ఉంటుంది, ఎల్లమ్మ బండ అని ఉంటుంది ఇక్కడ కుమార్తె 92 ఎకరాల భూమి. నేను ఆడ కొట్లాడిన దాన్ని ఎవరి కబ్జా కాకుండా చూసా. పేదల భూమి అది గవర్నమెంట్ భూమి, మనం మొత్తం ఫైరో చేసింది, అది కథం పట్టించాను. ఒక 5000 కోట్లు వస్తుంది దాన్ని. నాకు తెలిసి డబ్బుకైతే కొనలేదు, గుర్తుపెట్టుకోండి. డబ్బు ఎట్లా వస్తానే గజలకి పాత అప్పులు కథ అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. లేదు అంటే నీ డబ్బద్దు నీ కథ దాని అదో వేరు కథ వేరు, కానీ రాలేతే వస్తాయి. ఆయన వస్తాడు, అది సిద్ధిపేటలాగా ఎవరు లేడనుకుంటున్నాడు వస్తాడు అక్కడ కూడా. కానీ మంచిది కాదు అది, ఇట్లాంటి పరిస్థితి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. వాళ్ళు అనుకుంటారు చరిత్రలో గొప్ప వాళ్ళుగా మిగిలిపోవాలని చెప్పి అనుకుండగా చరిత్ర హీనులుగా మిగిలిపోవాలనుకుంటారా, వాళ్ళు నిర్ణయించుకోవాలి. మనం ఆవేదంతో మాట్లాడుతున్న మాటలు ఇవి, వాళ్ళు తెలియకపోవచ్చు. మనం మాట్లాడతారు ఆయన గిన్నె మాట్లాడిండు 20 ఏళ్ళు నా తోటే ఉన్నా నీతోటే ఉన్నా 20 ఏళ్ళు నీతోటే ఉన్న బిడ్డ మీద గింత దుర్మార్గం చేయాల్సి అక్కడ ఉంటుందా, అని చేయాల్సి అక్కడ ఉంటుందా. ఇవాళ గజ్వేల్ ప్రజల మీద జరిగినటువంటి దాడి, జరిగినటువంటి దుర్మార్గం, కార్చిన కన్నీళ్ళు, చిత్రమైన బతుకులు సజీవ సాక్ష్యమే ఆ R&R కాలనీ. వాళ్ళు అంటున్నట మేము 15-16 వేల మంది ఉంటామన్నా మనకి ఏం పని లేదు, ఊళ్ళ పని తిరుగుతామంటారు. ఎస్, అడ్డ మీదకి రావద్దు రే పని జరవాలి, అది పక్కా ఊళ్ళ పడి తిరిగే ప్రయత్నం చేద్దామని. అందుకనే నేను మా నాయకులందరూ చెప్తున్నా, మరి పాపం శ్రీనివాస్ గారు అయ్యో నేను నీడనైతు కదా, మా గురువారెడ్డి గారు అయ్యో నేను ఇన్వేస్ అవుతుంది, మరి తిరిగాం మరి మా రిజల్ట్. నేను మా వాళ్ళందరికీ రాజా గారికి మీరు కూడా చాలా గొప్ప చేస్తే మనకు రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న వైరుధ్యాలు ఉంటాయి, చిన్న చిన్న పంచాయతీ కూడా ఉంటాయి, ఆధిపత్య పోరు కూడా ఉంటుంది. సమాచారం చెప్పలేదని, నా కబురు రాలేదని, నన్ను గుర్తిస్తలేరని, ఇట్లాంటి అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఇవి వర్తించవు, ఇవి వర్తించవు. నేను మొన్న చెప్పిన చూసిన ఒక దగ్గర నా సర్పంచ్ని, చెలిపూరు గ్రామంలో ఒక సర్పంచ్ని పోలీసులు తీసుకొచ్చి కొట్టుకుంటూ అది 5000 ఓట్ల సర్పంచ్ని కొట్టుకుంటూ ఆయన చేసిన నేరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాతో పాటుగా వచ్చింది కాబట్టి కొట్టుకుంటూ ఆ దెబ్బల్ని సెల్ఫోన్లలో కెమెరాలు తీసి ఎవరైతే కొట్టమని చెప్పిండో టీఆర్ఎస్ నాయకుడు ఆయనకు పంపించినారు, ఆయనకు పంపించినారు. అంటే సర్పంచ్ ఏ నేరం చేయకుండా, సర్పంచ్ తీసుకొచ్చి కొట్టుకుంటూ రాత్రిపూట ఆ దెబ్బల సపోర్ట్ను, ఆ దెబ్బల విజువల్స్ని వాళ్ళకి పంపిస్తే ఇంకా ఏడుతున్నాడు కదా ఇంకొక ఎక్కువ కొట్టమని చెప్తే అప్పుడు ఒక ధర్నా పెట్టిన నేను. ఆ ధర్నాలో ఒక మాట మాట్లాడొచ్చిన ఈతలనే వ్యక్తికి ఒకటే కనబడతాను. అర్జునుడు ధనస్సు ఎక్కుపెట్టి ఏం కనబడుతుంది అర్జున అంటే నాకు పక్షి కనబడుతుందని చెప్పింది, పక్షి కన్ను కనబడుతుందని చెప్పింది. ఇవాళ ఈటల రాజేంద్రుడు వ్యక్తికి ఒకటే కనబడుతుంది, కేసీఆర్. నాకు కనబడు కాదు, ఇగో వీళ్ళందరూ కనబడుతున్నాయి, గజపతి కనబడుతున్నాయి, అయితే మాత్రం ఆగం అవుతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.